వెల్కమ్ టు దేశీ ప్లాజా టీవీ వ్యూస్ అండ్ మస్తీ టైమ్ లిసనర్స్. ఇవాళ మనం గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో చిత్రం గురించి మాట్లాడుకుందాం. వీరి కలయికలో గత రెండు చిత్రాలు కూడా విజయవంతమైన చిత్రాలే. మరి ఈ చిత్రం కూడా విజయాన్ని అందుకొని హ్యాట్రిక్ అవుతుందా, అలాగే ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకి మంచి విజయాన్ని అందిస్తుందా లేదా అనే విషయాన్ని ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ గురించి మాట్లాడుకుంటే, యజమాని దగ్గర పనిచేసే పనివాడు అప్పుడే పుట్టిన వారి పిల్లల్ని తారుమారు చేసి తన కొడుకుని గొప్పింటి వాడిలాగా చూడాలని, ఆ పెద్దింటి బిడ్డని ఒక పనివాడిలాగా చేయాలని అనుకుంటాడు. ఇదే స్టోరీ లైన్. ఈ పాయింట్ని త్రివిక్రమ్ వెండి తెరపై ఎలా ఆవిష్కరించాడు అనేదే మిగిలిన కథ. ఇక నటీనటి విషయానికి వస్తే, అల్లు అర్జున్ అన్ని ఎమోషన్స్ని అలవకగా పలికించారు. ఆయన నటన చాలా బాగుంది. తండ్రిగా జయరామ్, తాతగా సచిన్ కేదకర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ అన్నీ చాలా బాగుంటాయి. పూజా హెగ్డే, మురళీ శర్మ, నవదీప్ తదితరులు అందరూ వారి పాత్రలకి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఇక హైలైట్ విషయానికి వస్తే, ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి మొదలుకొని క్లైమాక్స్ సీన్ వరకు చక్కటి మాటలు, సందర్భానుసారమైన పాటలు, ఆసక్తికరమైన కథా కథనంతో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. సామాజ వర్గమైన సాంగ్ కోసం క్రియేట్ చేసుకున్న ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్గా కామెడీగా సాగిపోతుంది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, క్యాస్టింగ్ అన్నీ రిచ్గా టాప్ క్లాస్గా ఉంటాయి. నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది, నిజం చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది. గొప్ప గొప్ప యుద్ధాలు ఎప్పుడు నా అనేవాళ్లతోనే జరుగుతాయి. ఇలాంటి ఎన్నో ఆలోచింపచేసే మాటలున్నాయి, అన్నీ చాలా బాగుంటాయి. తమనందించిన స్వరాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం అయితే అన్ని సిచ్యువేషన్స్లో త్రూఅవుట్ ద మూవీ మనల్ని ఎంతగానో అలరిస్తుంది. తమన్ మళ్ళీ తన ఇన్స్ట్రుమెంటేషన్తో బీజిఎంతో మ్యాజిక్కే చేశాడు. ప్రస్తుతం ఉన్న సంగీత దర్శకుల్లో ద బెస్ట్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. అల్లు అర్జున్కి నిజం తెలిసినప్పుడు ఆ సిచ్యువేషన్లో తను పలికించిన ఎమోషనల్ భావాలు మనల్ని కూడా ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్తాయి. అలాగే అల్లు అర్జున్ తల్లిదండ్రుల మధ్య ఒక సున్నితమైన విషయం వలన వారి మధ్య 7 సంవత్సరాలుగా మాటలు ఉండవు. దానిని అంతే సున్నితంగా హ్యాండిల్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ కోసం ఇంకొక మంచి ఎనర్జెటిక్ క్యాచీ ట్యూన్ని సెలెక్ట్ చేసుకుని ఉంటే బాగుండేది. అలాగే తల్లి పాత్ర కోసం టబు కాకుండా ఇంకెవరైనా వేరే సీనియర్ నటిని సెలెక్ట్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది అని అనిపించింది. బోర్డ్ రూమ్ మీటింగ్లో అల్లు అర్జున్ చేసిన ప్యారడీ సాంగ్స్ ఎపిసోడ్ కూడా మంచి వినోదాన్ని పండిస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, కథని ఫస్ట్ సీన్లోనే చెప్పేసి కేవలం కథనంతో ప్రేక్షకుల్ని మెప్పించడం అనేది చాలా కష్టమైన విషయం. అయితే ముందుగా చెప్పినట్లు త్రివిక్రమ్ మంచి మాటలు, సందర్భానుసారమైన పాటలు కథనంతో మెప్పించారు. సో ఇవాళ విడుదలైన అలవైకుంఠపురంలో చిత్రం త్రివిక్రమ్ మలచిన అద్భుతమైన దృశ్య కావ్యం అని చెప్పగలను. తప్పకుండా కుటుంబ సమేతంగా చూడదగినటువంటి చిత్రం అని కూడా చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3.25/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.